మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. సంస్కృతి భారతదేశ సంప్రదాయం, ప్రత్యేకించి ఆర్ష వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే మీకు అది స్పష్టంగా ధర్మము అనేటటువంటి మాట ఎటువైపు నుంచి అన్వయమవుతోందో అర్థమవుతుంది. మహాపతివ్రత అయినటువంటి ఒక తల్లిని బాధ పెట్టినట్టయితే 10 తలలు ఉన్నా నిలబడవు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా రుజువు చేసి మనకి నిరూపణం చేస్తుంది. అలాగే మహాభారతంలో రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి ద్రౌపదీదేవి యొక్క జుత్తు పట్టుకున్నందుకు గాను దుర్యోధనాదులందరూ ఎలా మడిసిపోయారో అర్థమవుతుంది. దేవీ భాగవతాన్ని పరిశీలనం చేస్తే స్త్రీ అంటే అదొక భోగవస్తువు, అది అనుభవించడానికే తప్ప వేరొక ప్రయోజనం ఏమీ ఉండదు అని చాలా చులకన భావన చేసినటువంటి మహిషాసురాదులు స్త్రీని చులకన చేసినటువంటి కారణం చేత తిరిగి ఏ స్త్రీ స్వరూపంగా వచ్చినటువంటి పరబ్రహ్మం చేతిలోనే మడిసిపోయారో మనం గమనిస్తే, అసలు స్త్రీకి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత గొప్పతనం స్పష్టంగా అర్థమవుతాయి. ప్రాతకాలంలో చేసేటటువంటి ఆరాధన మాత్రం గాయత్రికి సంబంధించినదై ఉంటుంది. ఆ గాయత్రి మహామంత్రాన్ని జపం చేసి గాయత్రిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది ఎంతో కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం. అలాగే బాగా తెలుసున్నవాడైతే గాయత్రి మంత్రాన్ని జపం చేస్తాడు. ఒక స్త్రీ పురుషుడికి స్నేహపూర్వకమైనటువంటి ఉపశాంతిని ఇవ్వగలిగినటువంటి స్థానం. అలాగే ఒక స్త్రీ బిడ్డలని కన్న తల్లి, వంశాన్ని నిలబెట్టేటటువంటి పరమ త్యాగమూర్తి. ఆమె కన్నా మధుర భావన పురుషుడికి వేరొకటి ఉండదు. అంత గొప్పగా 10 మంది యొక్క శాంతికి కారణమైనటువంటి స్వరూపంగా స్త్రీ కొనియాడబడింది. అసలు ఒక పరమ సత్యం చెప్పాలి అంటే స్త్రీ లేనినాడు పురుషుడికి ఇహము లేదు, పరమూ లేదు, రెండూ లేవు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఎంత బయట కష్టపడి ఉద్యోగం చేసినవాడు కానివ్వండి, లేదైనా ఏదో ఒక క్రియాకలాపాన్ని నిర్వహించినవాడు కానివ్వండి, కానీ ఇంటికి వెళ్ళేటప్పటికీ కేవలం ఏదో ఇటకలతోటి ఇసుకతోటి కట్టినటువంటి ఇల్లు ఇల్లు కాదు. ఏది ఇల్లు అంటే గృహిణి గృహముచ్యతే, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలే ఇల్లుగా పిలవబడుతుంది. ఇంటిని ఎప్పుడు పరిపూర్ణంగా భావన చేస్తారు అంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉండి యజమాని వెళ్ళినప్పుడు పరమప్రేమతో పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి, ఆ సంతోషం వేరు. ఎంత వృద్ధురాలు కానివ్వండి, ఎంత అనారోగ్యంతో ఉన్నటువంటిది కానివ్వండి, ఇల్లాలు ఇంట్లో ఉంటే పురుషుడికి కలిగేటటువంటి మానసికమైన ప్రశాంతత వేరు. ఆమె లేనప్పుడు అది ఎంత పెద్ద భవంతి కానివ్వండి, పురుషుడికి సంతోషం ఉండదు. అందుకే అసలు పురుషుడి జీవితం ఎవరి మీద ఆధారపడింది అంటే స్త్రీ మీదనే ఆధారపడింది. వేదంలో ఒక గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు, ఐశ్వర్యమంతా ఎవరిది అంటే పురుషుడిది కాదు. అందుకే ఇల్లాలు అంటారు. ఇల్లాలు అంటే ఐశ్వర్యమంతా ఎవరికి చెందుతుంది అంటే స్త్రీకి చెందుతుంది. నాకు ఇవాళ సభామర్యాద ఉంది, ఒక సభలో అగ్రస్థానంలో కూర్చొని మాట్లాడగలిగినటువంటి వైభవాన్ని నేను పొందాను అంటే అది నా భార్య యందు అటువంటి గౌరవం నా యందు నిలబడేటట్టుగా ఉంచగలిగినటువంటి లక్షణము ఆమె యందు కూడా ప్రకాశిస్తే తప్ప, అది భార్య వైపు నుంచి కూడా సమర్థింపబడితే తప్ప పురుషుడు అలా నిలబడలేడు అని. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ వ్యాసుల వారు పులోమజార్చిత అంటారు. పులోమజ అనబడేటటువంటి సచీదేవి పులోముని యొక్క కుమార్తె కాబట్టి పులోమజ. ఆమె చేత నిరంతరము లలితాపరాభట్టారిక అర్చింపబడుతూ ఉంటుంది. ఏమిటి ప్రతిపాదిద్దామని దాని చేత వ్యాసుల వారి హృదయం అంటే, లలితాపరాభట్టారిక స్వరూపం నిరంతరం పులోముని యొక్క కుమార్తె చేత ఆరాధింపబడుతోంది కాబట్టి ఆమె యొక్క భర్త అయినటువంటి ఇంద్రుడు ఇంద్ర పదవి ఎందు కూర్చోగలిగాడు.
అందుకే ఇంటికి లక్ష్మి ఎవరు అంటే స్త్రీయే. ఆ కారణం చేతనే 5 లక్ష్మీ స్థానాల్లో ఒక స్థానాన్ని నిర్ణయం చేసినప్పుడు స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానం ఏది ఉంటుందో దాన్ని లక్ష్మీ స్థానంగా శాస్త్రం నిర్ణయం చేసింది. నిజానికి వైదికంగా లక్ష్మీ స్థానాలు 5, 6వ స్థానం లేదు. అందులో మొట్టమొదటి స్థానం ఏది అంటే గోవు యొక్క వెనక తట్టు. అందుకే ఆవు అంత పూజింపబడుతుంది. గోవు యొక్క వెనక తట్టులో అమ్మవారు ఉంటుంది. మీరు మహాభారతం చదివితే మహాభారతంలో గోవుల్ని లక్ష్మీదేవి ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహించింది నా పేడలోనూ పేడ బయటికి వచ్చేటటువంటి ప్రదేశంలోనూ ఉండమని. గోవు యొక్క వెనక తట్టులో ఉంటుంది. 2వది పద్మమునందు నివసిస్తుంది. అందుకే అంతా పద్మ సంబంధం. పద్మానని, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవే, పద్మగంధిని, పద్మముఖి అని అటువంటి తల్లి పద్మ సంబంధం ఉన్నది. పద్మము ఒక లక్ష్మీ స్థానం. 3వది ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే విద్వాంసులైనటువంటి వారికి చేసేటటువంటి గొప్ప సత్కారం ఏమిటి అంటే గజారోహణం. ఏనుగు యొక్క కుంభస్థలం ఒక లక్ష్మీ స్థానం. 4వ లక్ష్మీ స్థానం సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట ఎక్కడ ప్రారంభం చేస్తుందో అక్కడ ఆ ప్రారంభంలో లక్ష్మీదేవి ఉంటుంది అని. అందుకే నిజానికి బొట్టు ఎక్కడుంచుకుంటారు అంటే ఇక్కడ ఉంచుకుంటారు అని. బొట్టు ఎన్నడూ మరుగున పడరాదు అన్నాను అనుకోండి, ఇక్కడ ఉన్న బొట్టు స్నానం చేసేటప్పుడు మరుగున పడుతుంది. అందుకే ఇక్కడ బొట్టు సింధూరంతో అలంకారం చేస్తారు. ఎందుకనంటే తడి తగిలినా స్నానం చేసినా దాని మచ్చ మాత్రం అలాగే నిలబడిపోతుంది. అంటే సువాసిని బొట్టు ఎప్పుడూ మరుగున పడకుండా ఉండడం అనేది దేనిచేత సంభవము అంటే పాపట ప్రారంభ స్థానంలో అలంకరించుకుంటుంది. కారణం ఏమిటంటే ఆమె యజమానికి లక్ష్మి కాబట్టి. అందుకే గృహలక్ష్మి, గృహే గృహే అని ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థన చేయడానికి వైకుంఠానికి వెడితే ఆమె, నేను వైకుంఠంలోనే లేను, మిగిలిన ఎన్ని చోట్ల ఉన్నానో నీకు దర్శనమయ్యేలా అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించింది. కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధు కన్యక, స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే, వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి, గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా, కృష్ణ ప్రాణాధిదేవీ త్వంగోలోకే రాధికా స్వయం, రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావని అని చిట్ట చివర కావిడ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ప్రతి గృహమునందు కూడా ఆమె గృహలక్ష్మి అయి అంటే ఆ ఇంటి ఇల్లాలై ఉంటుంది. అందుకే అసలు లక్ష్మి ఉండేటటువంటి స్థానం ఏది అంటే తన ఇంటి ఇల్లాలి, ఆమెయే లక్ష్మి. ఒకచో మాట్లాడుతూ లక్ష్మీదేవి అంటుంది, నేను ఏ ఇంట స్థిర నివాసం చేస్తాను అంటే భార్యాభర్తలు పరమ అనుకూలంగా అస్తమానం దెబ్బలాడుకోకుండా సంతోషంగా ఎక్కడ జీవనం చేస్తూ ఉంటారో నేను అక్కడ ఉంటాను అంటుంది. అందుకే భార్య ఇహమునందు సమస్తమైనటువంటి సౌఖ్యములకు కారణం. వంశం వర్ధిల్లింది అంటే ఆమె వల్లే, యజ్ఞం చేశాడు అంటే ఆమె వల్లే, అన్నం తిన్నాడు అంటే ఆమె వల్లే. ఆమెలా సుఖాన్ని ఇవ్వగలిగినది, ఆమెలా శాంతిని ఇవ్వగలిగినది లోకంలో వేరొకరు ఉండరు. ఎంత బాధ పడనివ్వండి, బయట ఏదైనా పడకూడని మాట పడనివ్వండి, మనసు ఖేదపడినా ఇంటికి వెళ్ళేటప్పటికి భార్య సేద తీరిస్తే భార్య చేత సేద తీర్చబడినటువంటి పురుషుడు ప్రసన్న చిత్తుడవుతాడు. అసలు పరిణతి, ఓదార్పు, అసలు ఆ శాంతినివ్వగలిగినటువంటి లక్షణము ఎవరి ఎందున్నదో వేదం నిర్ధారణ చేసింది. 10 మంది కొడుకుల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళని సమున్నతమైనటువంటి స్థానములలోకి తీసుకొచ్చినటువంటి తండ్రికి కించిత్ అతిశయం కలుగుతుంది. వీణ్ణి ఇంత కష్టపడి పైకి తీసుకొచ్చాను, వాణ్ణి ఇంత కష్టపడి పైకి తీసుకొచ్చానంటాడు. కానీ 10 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత 70వ సంవత్సరం వయస్సు వచ్చిన తర్వాత 10 మంది కొడుకులు, 10 మంది కోడళ్ళు, మనవలు కూడా వచ్చి అందరితో కలిసి అన్నం తింటున్నాడు అనుకోండి, ఏదో ఒక కొడుకుని ఉద్దేశించి నువ్వు ఇలా చేయకుండా ఇలా చేయరా అన్నాడు అనుకోండి, నాన్నగారు మీకేం తెలుసు, నాన్నగారు మీరు పెద్దవారైపోయారు నాకు తెలుసు కదా అన్నాడు అనుకోండి, వెంటనే తండ్రి అవమానింపబడినట్లుగా భావన చేసి మూతి ముడుచుకుని ఎక్కడో కూర్చుంటాడు. అందరూ నాన్నగారు ఏదో అలిగారు, మనం వెళ్ళి ఇప్పుడు మాట్లాడిస్తే బాగుండదని ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు గదుల్లోకి. ఒక్క భార్య మాత్రం స్వతంత్రించి దగ్గరికి వచ్చి
చాలిద్దరూ మీరు కష్టపడి కని పెంచి పెద్ద చేసి పరిణితినిస్తేనైనా ఇవాళ ఈ స్థానానికి వచ్చాడు. అటువంటి స్థానానికి మీరే కదా తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాడేదో అన్నాడని బాధపడతారు ఎందుకు? వాడు అన్నది ఏముంది అందులో? మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండండి అన్నాడు. దానికి ఎందుకు అంత మూతి ముడుచుకుంటారు? రండి అని మళ్ళీ తీసుకొచ్చి కాస్త పళ్ళరసం ఇచ్చి పడుకోబెట్టాలి అంటే, ఒకనాడు ఇలా స్నానం చేయిస్తే మళ్ళీ అలా వెళ్ళి ఒంటి మీద మట్టి పోసుకున్నటువంటి కొడుకుని ఓదార్పుతో ఓర్పుతో సేద తీర్చినటువంటి తల్లి హృదయం ఆఖరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఒంటి మీద మట్టి పోసుకుని కొడుకుల చాంచల్య బుద్ధితోటి మౌఢ్యంతో ఉండిపోయినటువంటి పురుషుణ్ణి సేద తీర్చగలిగినది ఎవరు అంటే భార్య. ఎంత గొప్ప స్థానాన్ని స్త్రీకి ఇచ్చారు, ఆమె వైభవం ఎంత గొప్పగా ఆవిష్కరించారో శాస్త్రాల్లో మనకు అర్థమవుతుంది. పెండ్లి కుమార్తెని పెండ్లి పీటల మీదకి తీసుకొస్తే నడిపించి తీసుకురాకూడదు. ఎందుకు తీసుకురాకూడదు అంటే, ఆమె ఆయన యొక్క లక్ష్మీ స్థానం. లక్ష్మి అంటేనే వైభవం. వైభవస్వరూపిణి అయినటువంటి లక్ష్మి కాలినడకన వచ్చి పీటల మీద కూర్చోవలసిన అవసరం ఏముంటుంది? అందుకే ఆమెని పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తున్నామన్న భావనతో తట్టలో ధాన్యం పోసి అందులో కూర్చోబెట్టి మేనమామలు తీసుకొస్తారు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తాముద్దు తాను అబ్బాయి అని మేనమామ తీసుకొచ్చాడు అంటే, లోకంలో ఒక పరిహాసం చెప్తూ ఉంటారు. ఏదో ఒక పిల్ల పుట్టిందనుకోండి, ఆ మేనమామని ఏమంటారంటే, ఒరే నీకు భార్య పుట్టిందిరా అంటుంటారు. అక్క చెల్లెలకి బిడ్డ పుడితే, నేనెన్నడూ ఈమెను అలా చూడలేదు, ఈమె ఆడపిల్ల, నారాయణమూర్తిని చేరాలి, అక్కడ చేరవలసిన పిల్ల ఇక్కడ పుట్టి మమ్మల్ని ఉద్ధరించింది, అందుకని నేను ఈమెని లక్ష్మిగా నారాయణుడికి అప్పచెప్పడానికి తీసుకొస్తున్నాను తప్ప ఎవరో తెలియక పరిహాసమాడినా నేనెన్నడూ ఆ భావనతో చూడలేదు, లక్ష్మిగానే చూశాను అని చెప్పడానికి మేనమామలు తట్టలో ధాన్యం పోసి బుట్ట ఎత్తి తెచ్చి పీటల మీద కూర్చోపెడతారు తప్ప ఆడపిల్లని మాత్రం పెళ్లి పీటల మీదకి నడిపించి తీసుకురారు. అలాగే ఇంటికి ఎంతటి మహాత్ములు రానివ్వండి, నియమం ఒక్కటే, ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఆహ్వానం పలకకూడదు. ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఆహ్వానం పలికాడనుకోండి, ఆయనకి శాస్త్రం తెలియదు అని గుర్తు. అదే ఎంతటి మహానుభావుడు కానివ్వండి, ఒకే ఒక్క మర్యాద ఏమిటంటే ఉత్తరీయం వేసుకుని స్వాగతం చెప్తారు. అదే ఇంటికి ఆడపిల్ల వస్తోందనుకోండి, కోడలు వస్తోందనుకోండి, కోడలు కాదు రావలసింది, కోడలు కన్నా ముందు ఆవు రావాలి. ఎందుచేత అంటే ఆమె ఒక్క మాట పడవలసిన అవసరం లేకుండా పరదేవతాస్వరూపిణి నిరంతరం కాపాడుకుంటుంది. అందుకే ఎంతో నిర్ధనుడు అనుకోండి, అప్పుడు కన్యాదానం చేసేటప్పుడు గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి దానం చేస్తారు. దానికి అర్థం ఏమిటంటే దశదానములు చెయ్యాలి ఆడపిల్లని ఇచ్చేటప్పుడు, కానీ దశదానములు చేయగలిగిన శక్తిని ఈశ్వరాను నాకు ఇవ్వలేదు, ఇవ్వలేదు కాబట్టి తత్తుల్యం గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెడుతున్నాను అని. దశదానములు చెయ్యగలిగి గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టాడు అనుకోండి, అంతకన్నా ఆత్మద్రోహం ఇంకోటి లేదు. కన్యాదానం చేసినంత మాత్రం చేత ఆడపిల్ల మీద అధికారాన్ని, ఆడపిల్ల మీద ఆప్యాయతని, ఏ ఇంట్లో పుట్టిందో ఆ కుటుంబంలో సభ్యత్వాన్ని ఆడపిల్ల కోల్పోదు. ఆడపిల్ల కన్యాదానం చేయబడినప్పటికీ ఆమెకి పుట్టింటి యందు స్థానం అలాగే ఉంటుంది. అందుకే కుటుంబము అన్నారనుకోండి, కుటుంబము అన్న మాటని నిర్వచనం చేశారు. నేను కుటుంబము అన్నారనుకోండి, నా కుటుంబము అంటే దాని అర్థం నేను, నా ధర్మపత్ని ఇద్దరం, మా అమ్మగారు నాన్నగారు నాలుగు, ఇద్దరు కొడుకులు ఆరు, ఇద్దరు కోడళ్ళు ఎనిమిది, కూతురు తొమ్మిది, పది అతిథి. ఈ 10 మంది కలిస్తే కుటుంబము అంటారు. ఇందులో ఆడపిల్ల పెళ్ళై వెళ్ళిపోయినా, ఆమె అక్కడికి వెళ్ళిపోయినా నా ఇంట్లో సభ్యురాలిగానే ఆమె కొనసాగుతుంది తప్ప నా కుటుంబంలోంచి సభ్యత్వం పోదు. అందుకే ఒక మగపిల్లవాడైతే ఏ కుటుంబంలో పుట్టాడో ఆ వంశాన్నే ఉద్ధరిస్తాడు. అదే ఆడపిల్ల అయితే కేవలం ఎక్కడ పుట్టిందో అక్కడ కాదు, ఆ పిల్ల ఎక్కడ పుట్టిందో ఆ వంశాన్ని, తన ఉత్తమమైనటువంటి నడవడి చేత ఏ వంశాన్ని మెట్టిందో ఆ మెట్టినటువంటి ఇంటిని, రెండిటినీ కూడా ఉద్ధరించగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అందుకే రెండు వంశాలని ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుంది అంటే ఒక్క ఆడపిల్లకిచ్చారు తప్ప మగపిల్లవాడికి ఇవ్వలేదు. పైగా ఇంకొక విశేషం ఏమి అంటే,
అన్నం పెట్టడము అనేటటువంటిది నడిచేది ఎవరి వైపు నుంచి అంటే ఒక్క ఆడపిల్ల వైపు నుంచే వెళుతుంది. భార్యాస్థానమునకు అంత విశేషమైనటువంటి ప్రతిపత్తి. ఆమె లేనినాడు పురుషుడికి అసలు తరించేటటువంటి అవకాశం కూడా లేదు. అంతటి శాంతి స్థానం. ఇహము పరము ఎవరి మీద ఆధారపడ్డాయి అంటే కేవలము ఆమె మీదనే.